ఈ సినిమా సక్సెస్ అనేది ఇది విజయకృష్ణ మూవీ సక్సెస్సే కాదు, ఇట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ ఎ బోల్డ్ థాట్. ఖచ్చితంగా ఈ సక్సెస్ ఇంకా ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ ఒక మెసేజ్, వీఆర్ లుకింగ్ టు లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్. దెన్ ఫైనలీ పవిత్ర, తను మేము ఏంటనేది ఈ సినిమా చెప్పక్కర్లే. ఈ సినిమా అనేది ప్రతి కపుల్ యొక్క కథ. ఇది ప్రతి కపుల్ అంటే ఒక వర్గం, ఒక మెజారిటీ ఈ రోజున గోయింగ్ త్రూ ప్రాబ్లమ్స్. ఒక సొల్యూషన్ ఇస్తుందో లేదో కానీ ఒక థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్ తీయడానికి తన కారణం. తనకి ఎస్ వి విల్ గో అహెడ్ అండ్ రావు రాజుగారు చెప్పింది తను. మేము ఎన్ని కష్టాలు పడ్డాము, మేము ఏమి సాధిస్తాం, ఇవన్నీ మా ఇష్యూ, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్సనల్. ఎవరన్నా ఎన్నన్నా మాట్లాడుకోవచ్చు, వెల్కమ్. ఇవాళ ఫ్రీ, యూట్యూబ్ ఇస్ ఫ్రీ, ఎంజాయ్. బట్ వీ విల్ లివ్ అవర్ లైఫ్స్ విత్ ప్రైడ్ అండ్ గో ఫార్వర్డ్. ఇంతే. దెన్ ఐ వాంట్ టు టాక్ జునైద్ గారండి. వాట్ అన్ ఎడిటర్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చిందంటే హ్యాట్స్ ఆఫ్. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అండి, నాన్ లీనియర్ ఇట్ నాట్ అ జోక్. ఈ స్క్రీన్ ప్లే కొంచెం రేజర్ ఎడ్జ్ తప్పిన వర్షన్ అంటే భయం వస్తుంది, అసలు అసలు మొత్తం కన్ఫ్యూజన్ అవుతుంది. రాజుగారు చాప్టర్ బై చాప్టర్ చెప్పుకుంటూ అందంగా తీసుకెళ్ళిన ఈ సినిమాకి జునైద్ నాకు తెలుసు రాత్రి పగలు మేము ఎడిటింగ్ రూమ్లో ఉన్నాం, నేను అక్కడే కూర్చున్నామండి. పెద్ద పెద్ద కేకలు పెట్టుకునేవాళ్ళు రాజుగారు, అయినా ఏదో గొడవ అయిపోయింది ఎడిటింగ్ అయిపోయింది అనుకుంటే బయటికి నవ్వుకుంటూ వచ్చేవాళ్ళు, ఇది కరెక్ట్ ఫైల్గా వచ్చింది, అది టీం వర్క్. దెన్ సురేష్ బొబ్బలి, ఇవాళ ఈ సినిమాకి పెద్ద ప్లస్ సినిమాకి మ్యూజిక్ అండి, చాలా ప్రాణం పోసింది, చాలా చాలా ప్రాణం ప్రతి సినిమాకి. బట్ ఈ పర్టికులర్ సినిమా మూడ్ ఎలివేటింగ్ సాంగ్స్, ఏదో నేను ఏదో టీనేజర్లా డాన్స్ చేయడం ఇవన్నీ కాదు, ఇట్స్ ఎ మ్యూజికల్. మళ్ళీ పెళ్ళి ఇస్ అ మ్యూజికల్, మ్యూజికల్ హిట్. మూడు సాంగ్స్, నాలుగు సాంగ్స్ సూపర్ హిట్ అయినాయి, క్లైమాక్స్ కూడా లా సాంగ్ మీద పెడుతుంది. చాలా అద్భుతంగా చేశారండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటు సురేష్ బబ్లీ, అటు అరుణ్ దేవ్ రీరికార్డింగ్. అరుణ్ దేవ్ చేశాడు, ఒక సాంగ్ చేశాడు, ఆ రీరికార్డింగ్ క్లైమాక్స్ కూడా ప్రాణం పోసింది, చాలా ప్రాణం పోసింది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్టిస్టులు పేరు పేరున రవి వర్మ, చాలా బ్యూటిఫుల్ ఆర్టిస్ట్, నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. ఆ క్యారెక్టర్కి ఇంకా నేను రవి వర్మ తప్ప ఎవరు ఊహించలేము, మేము ఇద్దరం కూడా అనుకుంది ఒకళ్ళే. అది భాష వస్తే సర్ప్రైజ్, భాష నేను చేశాను కానీ బ్యూటిఫుల్ పర్ఫెక్ట్, అప్పుడే చెప్పాను భాష నేను చాలా క్లిక్ అవుతుంది పాతారు చూడు నువ్వు అన్నాను, ప్రాణం పోసాడు, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ గారు ఒక 50 ఏళ్ళు ట్రావెల్, ఆల్మోస్ట్ 40 ఇయర్స్, 4 సంవత్సరాల నుంచి ఇంకా యంగ్గా ఉండి ఆ రోజు తెలిసింది. శరత్ బాబు గారు నాకు కోకిల నుంచి మంచి ఫ్రెండ్ అండి, అందుకే లాస్ట్లో చెప్పాలనుకున్నది కలపకుండా. లాస్ట్ ఈ సినిమాకి ఫోన్ చేసి ఇద్దరినే అనుకున్నాం, శరత్ బాబు జయసుధ గారి క్యారెక్టర్స్ పర్ఫెక్ట్ అని, కరెక్ట్ వాళ్ళు అక్సెప్ట్ చేస్తే ఎవరు నో అల్ల, మేము చేస్తున్నాం విజయకృష్ణ మూవీస్ 50 ఇయర్స్ చేస్తున్నాం, కథ తర్వాత విందామన్నారు, అంత ధైర్యంగా ముందుకు వచ్చారు. లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు లాస్ట్ శరత్ బాబు గారిని చెప్పింది, టేక్ కేర్ ఆఫ్ పవిత్ర, వెల్ షీఈస్ అ నైస్ పర్సన్, బీ హ్యాపీ అని వెళ్ళాడండి. ఆ లాస్ట్లో అక్కడ చూశాను ఫిల్మ్, నిజంగా నా మనసు కదిలిపోయింది ఆ రోజు అయితే, ఆ నవ్వు, ఆ దర్పం, ఆ పర్సనాలిటీ, వి మిస్సింగ్. జయసూర్య గారు మా అక్క అవుతుంది, 12 కాపురంలో మేము బయలుదేరాం, ఇటు మళ్ళీ పెళ్ళి వరకు కలిసి ట్రావెల్ అయ్యాం. నా పక్కన ఎప్పుడు ఒక అమ్మగారు నిలబడుతుంది, ఆమె ఈ క్యారెక్టర్ చేయడం అనేది ఈ సినిమాకి నెక్స్ట్ ఎలివేషన్ వచ్చింది, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్. ఇవన్నీ కాస్టింగ్. సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశాను నేను. 50 ఇయర్స్ సెలబ్రేషన్ ఇంకా జరుగుతుంది, అంటే సెలబ్రేషన్ అంటే నాకు సన్మానాలు కాదు, మీరు చూస్తారు. ఫ్యాన్స్కి ఐ వాంట్ టు సపోర్ట్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్యాన్స్ హు ఆర్ సఫరింగ్. ఆ రోజే డిక్లేర్ చేశాం, వీఆర్ అడాప్టింగ్ ప్యాసివ్ అడాప్షన్ ఒక అమ్మాయినని. కళాకారులకి, మా మెంబర్స్కి, ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి సమస్యనో నాకు తలుపుకోవచ్చు, ఎందుకంటే నేను సినిమాలు అందుకోవడం కాదు, సినిమాలను అందించాలి, సినిమాలో ఉన్న వాళ్ళని నేను రక్షించుకోవాలి. ఇది సినిమా కుటుంబంలో నేను పెరిగిన బాధ్యత, నేను మా ఇంట్లో చూసిన బాధ్యత. పేరు పేరున ఒక్కొక్కరికి బాలరెడ్డి గురించి చెప్పాలి, ఈ ఫోటోగ్రఫీ అనేది
మ్యూజిక్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఈ మూడు ప్రాణాలండి. రాజుగారు మ్యాక్సిమం లైఫ్ ఇచ్చారు, అంతే టైం ఇచ్చాం, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది.